ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశించడం జరిగింది తనకు వచ్చింది ఈడీ నోటీసులు కాదని మోడీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది శుక్రవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో దినేష్ అరోరా అరుణ్ రామచంద్రన్ పెళ్లి శరత్చంద్రారెడ్డి మాగుంట రెడ్డి మాగుంట రాఘువ తదితర నిందితులు ఇప్పటికే అప్రూవల్గా మారారు ఈ కేసులో మార్చి పదహారు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఢిల్లీలో కవితను విచారించిన ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత తనకు వచ్చింది ఈడీ నోటీసులు కాదని మోడీ నోటీసులు అంటూ సెటైర్లు వేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీస్ అన్న ఆమె నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పార్టీ లీగల్ టీంకు ఇచ్చామని లీగల్ టీం సలహా ప్రకారం ముందుకెళ్తానన్నారు ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది టీవీ సీరియల్లా దీన్ని కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు స్పందించాల్సినటువంటి అవసరం లేదు మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీంకి మనం ఇవ్వడం జరిగింది ఆ లీగల్ టీం ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది సో అది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లేక గుంజుతూనే ఉన్నారు దీన్ని ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి అది ఒక ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని కవిత అన్నారు ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్న ఆమె గతంలో టూ విచారణ కూడా చాలా కాలం సాగిందన్నారు